రెడీ ఎలా చూడండి. ఓకే సార్. అది బాగుంది పుట్టింది. ఓకే, ఎవరి మాట అంటే అలా తీసుకురా వాళ్ళ, ఎవరి మాట అంటే అలా లేకపోతే రూపాయలు పట్టుకోమ్మ. చెప్పండి. తర్వాత అయిపోయింది అండి. అగ్గిపెట్టి రండి. అగ్గిపెట్టి రెండు పొడలకి ఇరా ఒకేసారా. ఓ సింగల్ పొడలు ఆరిపోద్దా. నోట్లాటండిరా. జరుగుతుంది. అన్ని
నేను ఒక్కొక్క లక్ష ఇలా చూడండి బాగ్యత రాబాబు ఎయిట్రా అందరిని ఒకసారి చేతుల డబ్బులు అంటకండి ఇలా అంటండి లైట్ సరిపడలేదు కదా ఓకే సార్ హలో హలో ఈరోజు పాలకోడ మండలం గొరగముడి గ్రామంలో పంపన రామకృష్ణ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టాడు. తన దొడ్డులో పుట్టిన ఆవుదోడకు ఈరోజు జన్మదిన కార్యక్రమం చేయటం ఎంతో సంతోషింపదగ్గ విషయం. గతంలో కూడా దీని పుట్టిన 21 రోజు నప్పుడు ఉయ్యాల దొడ్లో వేయడం కూడా జరిగింది. హిందూ సాంప్రదాయంలో సనాతన సాంప్రదాయంలో గోమాతకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి కుటుంబంలో కూడా గతంలో ప్రతి ఇంటికి ఒక గోవు ఉండేది. అటువంటిది ఈ తరుణంలో గోవులు అనేది తెరమరుగైన ఇటువంటి తరుణంలో ఈ గోమాతకు పుట్టినరోజు చేసి గోవులకు ఉన్న ప్రత్యేకతను తెలియజేసినందుకు పంపన రాకేష్ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు గొరగనమూడు గ్రామంలో మరి ఈరోజు గోమాత పుట్టినరోజుని జరుపుకోవడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. మరి పంపన రామకృష్ణ తన ఇంటికి పుట్టినటువంటి ఆవుదూడని మరి గతంలో బారసాలు చేసినట్టుగా కూడా విన్నాం. అదేవిధంగా ఈ రోజున పుట్టినరోజు జరుపుకోవడం మరి చాలా ఆశించదగిన విషయం. ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మానవ సంబంధాలు అంతరించిపోతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఒక జంతు ప్రేమికుడిగా మిగిలినటువంటి మన రామకృష్ణుని ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను మన అందరి తరఫున. ఈరోజు గొరగముడి గ్రామంలో పంపన రామకృష్ణ గారు గోమాతకి మొదటి పుట్టినరోజు జరిపించడం చాలా సంతోషం. ఎందుకంటే హిందూ సాంప్రదాయ ప్రకారం గోవుకి ప్రధాన స్థానం. ఎందుకంటే గోమాత అనే ఒక ఆవుని తల్లిగా భావించి హిందువులందరూ కూడా పవిత్రంగా ప్రతి శుభ సూచకంలో ఆవునికి ప్రధాన స్థానం ఇవ్వడం అనేది మనం అందరం చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో మనం చూసుకుంటే జంతువుల ప్రేమికుడిగా రామకృష్ణ మిగిలిపోతాడు. ఈ అంతరించిపోతున్న ఈ సంపదని ప్రతి ఒక్క హిందూ గోవుల్ని సంరక్షించాలని ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన రామకృష్ణకి వందలు తెలియపరుస్తున్నా. నాకు ఆవు అంటే ఆవులు గేదెలు అంటే చాలా ఇష్టం. నాకు ఆవుదోడు పుట్టింది. దాని సందర్భంలో ఆవుకి ఏళ్ళ పుట్టినరోజు జరుపుకున్నాను. అలాగే నా గ్రామ ప్రజలు నన్ను ఎంతో మంది వచ్చి నన్ను ఆహ్వానించి నన్ను ఆశీర్వదించి నా దోణి నన్ను కూడా ఆశీర్వదించారు. అలాగే అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పశువులు అంటే నాకు చాలా ఇష్టం అండి. అలాగే మా దొడ్లోని ఆవుదోడు పుట్టినందుకు మా రామకృష్ణ గారికి పుట్టినరోజు చేస్తున్నారు అందుకు చాలా సంతోషంగా ఉన్నారండి.